అర్జునుడు అమ్మో సువర్ణస్థేయం బంగారం దొంగతనం చేస్తే పంచమహాభారతాల్లో ఒకటికన్నా చెప్పారు, నిజంగానే చెప్పారు బంగారం దొంగతనం చేయకూడదు అని బాగా ఖరీదైంది కాబట్టి. అది మళ్ళీ ఆ చెంప అక్కడ బాగా చెంబు వదిలేసి కంచం వదిలేసి ఏం పట్టిన ఉన్నారండి, ఇలా మొత్తం మీద బ్రాహ్మణకి జాతస్థం కారణంగా శాస్త్రాలు చదువుకోవడం కారణంగా మాటి మాటికి దాన్ని గుర్తు చేసుకోవడం కారణంగా తెల్లవారు 4 అయ్యే వరకు పెట్టి తిరగడం బీరువాలు తిరగడం సరిపోయింది. ఏ వస్తువు దొరకన ఇది పట్టుకెళ్ళడం జాతస్థం అంటే అది చదువుకున్న వాడికి ఎప్పుడు జాతస్థం పనికిరాదు స్పాట్. ఆ స్పాట్ లో మన బుధరామంజీయ ఫ్రాష్ ఒక లైట్ పెరిగినట్టు వెలగాలంటే ట్యూబ్ లైట్ పెరిగినట్టు కాదు స్పాట్ లైట్ పెరిగినట్టు వెలగాలండి, ఫ్రాష్ లైట్ పెరిగినట్టు వెలగాలండి. సెల్ ఫోన్ లైట్ వెలుగుతున్నాం తక్కువ అలా వెలగా అది వెళితే పని జరుగుతుంది. అందుకని వెలగట్ల నేను అలా జాగ్రత్తలు చూసి కూర్చున్నారు 4 అయిపోయిన తెలంగాణ చిత్రం ఏంటంటే 4 అయిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ 4 దాటగా ప్రభు పడుకో ఏనుగులు కేకరిస్తున్నాయి, గాడిదలు వంట పడుతున్నాయి, గుర్రాలు శక్తిని సకరిస్తున్నాయి, అప్పటికే ఆయన స్నానానికి ఏర్పాట్లు అయిపోయాయి, మంగళహారం పడుతున్నారు. దాంతో రాజుగారి మెరుగు వచ్చింది, పిచ్చి బ్రాహ్మణ అమాయకుడు దొరికిపోయాడు. దొరికిపోగానే అప్పట్లో ఏం చేసేవారు పైగా రాజుగారి మందిరంలో దొంగతనం మామూలు విషయం కాదు, ఆయన ఏమనుకున్నాడు ఆయన మామూలు డబ్బు కోసం వచ్చాడు అని అనుకోరా అనుకుంటే ఏదో ఇచ్చి పంపారు. నా ప్రాణం వీడైనా వచ్చేటువంటి నేను పడుతున్నాను కదా సంకల్పంలో వచ్చి ఉంటాడు శత్రురాజు ఎవరు వీడిని ప్రయోగించుంటాడు అని అనుమానం వచ్చి బ్రాహ్మణులను కూడా ఆలోచించద్దు పండితులను ఆలోచించద్దు మనిషికి మరణశిక్ష తీసుకున్నాను మరణశిక్ష. దాంట్లో నీకు ఓడుకొచ్చింది ఇంకంటే మనకు అతికే డబ్బు లేవు కదా చేస్తాం పెంచుకున్నాం బాగా పోని ప్రాణం పోని ఈ మొహం పట్టుకుని ఇంట్లో పెట్టాలని చూపించాలంటే పోవడమే మంచిది అది తెగించాడు. అప్పుడు ఆ రోజులో మరణశిక్ష అంటే ఎలా ఉండేది ఎప్పటిలాగా ఉరి తీయడం అది కాదు, ఇలాగా పెద్ద పొయ్యిలా ఉండేది మిషన్లో పెట్టేవారు తలకాయ పెట్టడానికి ఇలా అలాగా అన్నచంద్రాకారంలో పొయ్యిలో ఉండేది పొయ్యిలో పొయ్యి అందులో తల పెట్టమనేవారు కత్తి పెట్టి ఎలా తెగించేవాడు అంటే అడ్డ కత్తి ఉండేది. ఆ స్థితి వచ్చిందండి కత్తి పడుతున్నారు అప్పుడు రాజుగారికి జాలి మొని బాబు శవన చచ్చిపోతాడు పండితుడు బ్రాహ్మణుడు అని ఒక్కసారి నేపి రామయ్యా నీ శివన పోయి ఎవడో చెప్పబోయా అక్కడ దొరికే నేనే చావుతీరు కట్ట నీ చివరి కోరిక ఎవడో చెప్పు చివరి కోరిక చెప్పు కష్టపడ తెచ్చిపోతుంది ఆయన పెరిగిందండి ఫ్లాష్ ప్రాణం పోతుంది వెనక్కాము ఎంతండి ఉపయోగించాడు వెంటనే అన్నాడు నేను ఒక శ్లోకం చెప్తాను మీరు వింటే చాలా నాకేమంటాయి అదే కూడా పిచ్చిబ్రాహ్మణుడు డబ్బు కావాలంటే 74 లేకపోతే మీ వాళ్ళకి ఏమైనా ఇమ్మంటామని చెప్పాడు అదేం వద్దండి ఏం సంపాదించుకున్నా సొంత శక్తితో సంపాదించుకోవాలి నా జాతస్థ కారణంగా నేను మీకు దొరికాను ఇప్పుడు ఆ తెలియజేట కారణంగా నేను ఎక్కుతాను నాకు నమ్మకం ఉంది నేను చెప్తాను మీరు వినడం ఒక శ్లోకం అని చెప్పబోయా మరణశిక్ష రద్దు చేయండి 1,000 రూపాయలు ఇచ్చి బంగారం ఇచ్చి ఇంటికి పంపడ ఆ శ్లోకం అంత గొప్పది. ఇంతకే ఏం చెప్పాడైనా భక్తి నష్టగా పాదవిష్టాపి నష్టగా భిక్షు నష్టగా భీమసీనో నష్టగా భుక్కుండోగం భూపతి స్వంచరాజం అభ్వావళ్య అంతగా సన్నిమిష్టగా మహారాజా మీ రాజ్యంలో ఒక యాదాది బట్టి జగత్పూర్ణ పరిణామాలు జరుగుతున్నాయి వరుసగా శరం పెట్టి స్పైకెళ్ళిపోతున్నారు లేచిపోతున్నారు గమనించండి మహానుభావులు మరణిస్తున్నారు ఎక్కెట్టుకున్నారు అంత మాత్రం అంత బాగా గమనించాడని పేపర్లు చదివించాడు బాగా మీ రాజ్యంలో ఏమిటంటే ఏడాది క్రితం భక్తి అనే మీ మంత్రి చనిపోయాడా లేదా చనిపోయాడా నిజమే బలి అలాంటి మంత్రి మీకు దొరకలేదు తర్వాత చరిత్ర 3 నెలలకి 9 నెలల క్రితం ఏం జరిగిందో చూడండి పాలవిశ్వామి నష్టక పాలవి అనే మీ కవి మీ ఆస్థాన కవి చనిపోయాడు కదా నిజమేనయ్యా ఎవరు 3 నెలలకే చనిపోయాడు చరిత్ర ఆయన మంగళవారం పోయాడు 20 మంగళవారం పోయాడు సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది ఎప్పుడో మనుషులు అందుకే ఏడాది క్రితం భక్తి అనే మంత్రి చనిపోయాడు మేము 9 నెలల క్రితం సరిగ్గా 3 నెలలకి భాగం అనే కవి చనిపోయాడు తర్వాత 3 నెలల గమనించండి 6 నెలల క్రితం ఎవరు చనిపోయారు భిక్షు నష్టక మీ సామ్రాజ్యంలో భిక్షమయ్యా అని పెద్ద వైశ్య ప్రముఖుడు ఉండేవాడు మహా వ్యాపారస్తుడు విదేశాలతో కూడా వ్యాపారం చేశాడు ఆయన చనిపోయాడు లేదా తర్వాత మీ వ్యాపారాలన్నీ ఆగిపోయింది నిజమేనయ్యా ఎవరు ప్రముఖులైన వాళ్ళందరూ వరుసగా పోవడం కాదు పిచ్చిపోవడమా చూసుకో 3 నెలల పోయాడు అందులో తర్వాత సరిగ్గా 6 నెలల క్రితం ఆయన పోయాడు 3 నెలల
ఆ నెల క్రితం భిక్షమయ్య పోయారు, 3 నెలల క్రితం భీమసేనుడు పోయాడు. వీళ్ళందరి పేర్లు గమనించండి, పట్టి, భారవి, భిక్షువు, భీమసేనుడు. అంటే అందుకే వీడు పోతే నేను పోతా, వీడు బతికితే నేను బతుకుంటా, కాబట్టి మరణశిక్ష రద్దు చేయండి, ఆయన ఇంటికి పంపండి అని. ప్రాణం మీదకి వచ్చి మరణశిక్ష పడితే కేవలం ఆయన ఉండే పాటించి తిరిగితే ఆయన ప్రాణాలు కాపాడలేదు. ఈ కోట్ల బంగారు ప్రాణాలతో ఇంటికి వెళ్ళండి. మన విద్యుత్ ద్వారా మనకి జీవితంలో ఎప్పుడు మరణం లాంటి పరిస్థితులు వేల తిరిగిన ఎన్నో ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి తెలివితేటలు ఉపయోగించి మనం బయటపడాలి, కానీ కేవలం ఏదో చదువుతో బయటపడతామో కూడా పోతాం. ఇటువంటివన్నీ మనం తెలుసుకుని కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకుని జాగ్రత్తగా ఉండాలి. చిత్త చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. అమ్మాయిల కోసం చెబుతా ఆ మాట ప్రత్యేకంగా, అమ్మ, ఆడపిల్లలు లేని తండ్రిగా నాకు పత్రిక చూస్తుంటే రోజు బాధగా ఉంటుందమ్మా. ఒక రకంగా ఆడపిల్లలు లేదే అదృష్టవంతులు అనుకుంటున్నా, నేను నా భార్య. ఒక రకంగా మాకు ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనుకుంటున్నాం. ఇంకా మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వయస్సు వచ్చిన పిల్లలు మైనర్ బాలికలు అంటే మనుషులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు, మనుషులుగా ప్రవర్తించారు. అందుకని చదువుకుంటున్న అమ్మాయిలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. అందం మీద శ్రద్ధ పెట్టకండి, శరీర బలము, గుండె ధైర్యం మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రమాదం ఎదురైతే కరాటే నేర్చుకున్న వాళ్ళగా మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ప్రభుత్వం రక్షిస్తుందని కూడా ప్రభావం ఈ అనేక రకాల విద్యుత్తో పడటం ముందు గుండె ధైర్యం బాగా అలవాటు చేసుకోవాలి. మొగాడు మనమేం చేయడం ఉంది బలహీనత పోగొట్టుకోవాలి. మగ ఆడ ఎవరైనా భగవంతుడు దృష్టిలో అందరూ ఒకటే. అందున మీరు కనకదుర్గాదేవి సన్నిధిలో చదువుకుంటారమ్మా. ఆ రోజు 10 చోట్లు ఉంటాయి, 10 ఆయుధాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి అమ్మాయి ఒక కనకదుర్గాదేవి లాగా ఉండాలి పరమదేవి. అంతే తప్ప ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు నేను చెబుతాను అంటే మగ పిల్లలకు కూడా ఉపయోగపడే విషయం చెబుతున్నా. ఏదో ఎవరిని అన్నాను అనుకుంటే సామాజిక పరిస్థితులు అలా ఉన్నాయి. శాస్త్రం ఒక మాట స్పష్టంగా చెబుతుంది, ఎవరు తెలుసా, మగవాడు ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ ఇయర్ చదివిన విద్యార్థి అలాంటి వాడు ఉంటే మృత కుంభ సమానాన్ని తప్త అంగాన సమం తస్మా మృతం చవర్ధించ నైక ప్రస్థాపయే కొదక. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో చేరినటువంటి అమ్మాయి నేతి కుండతో సమానంట, నెయ్యి గిన్నె, నెయ్యి పెట్టిన గిన్నె. ఫస్ట్ ఇయర్ లో చేరిన అబ్బాయి ఎలాంటి వాడు అయ్యా, మండే కనకనమండే నిప్పుతో సమానం. అర్థమైందా, అమ్మాయి నేతి గిన్నెతో సమానం, అబ్బాయి గ్యాస్ పై హై మంట, హైలో పెట్టిన మంట, హైలో గ్యాస్ పై ముందుగా నేతికి దాకా కొడితే కలిగిపోవడం. కానీ ఇవాళ కోవిడ్ సిచ్యుయేషన్ కారణంగా ఇంత దగ్గరగా కూర్చోబెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి మీకుంది, చదువు చెప్పాల్సిన పరిస్థితి మాకు. ఇదే మనం మార్చాలి. ప్రపంచంలో ఉండే దేన్ని మనం మార్చలే, మన మనస్సునే మనం మార్చుకోవాలి. అందుకని మనం ఇలా ఉంటున్నాం. అందుకని ఈ సెగ, ఈ సెగ అక్కడ తగ్గడానికి వీల్లేదు, తగిలిందంటే కలిగిపోయారంటే. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిలు అమ్మాయిల మధ్యలో ఏదో అవసరమే మాట్లాడుకోవడాలు, పలకరించుకోవడాలు అది వేరే విషయం. అందుకని వాట్సాప్ లు, ఫేస్బుక్ లు, ట్విట్టర్లు, మెసేజ్లు రోడ్లు పంపడం. రాత్రి 10 హాస్టల్లో వార్డెన్ గారు ఉంటారు, అందరూ పడుకున్నారు కదా, అందరూ పడుకోనండి. కొన్ని దుప్పట్లు చూస్తే పడుతూనే ఉంటారు, లోపల నుంచి ఒక దిక్కేదా.
ప్రాముఖ్యతలో ఏకాదశి సంచారిగా విశ్వరూప సందేశం శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప లాగా రైతు వెళ్తున్నాడు. అందుకని ఎక్కడికి మెసేజ్ కలుగుతుంది ఇంకో అమ్మాయి ఎవరు పలకరిస్తుంటుంది సినిమాలో కాదు జరుగుతూనే వాస్తవం. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా ఆ పనిలో చూసుకుని చదువుకుంటూ ఉంటే పక్క అమ్మాయి ఏమంటుంది సార్ నీకు ఏమైంది ఆ అమ్మా మాకు ఏమంటే మన రక్షణ మంత్రి నిర్మలా సీతారామం ఆవిడ రామకాయ కట్టడం చేత కాబట్టి వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకుని రామకాయ ఏడబెట్టారు కేరళలో మన రామ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ గారి భార్య. ఇవాళ దేశాన్ని కాపాడే రక్షణ మంత్రిగా ఉంటుందండి ఒక అమ్మ ఒక స్త్రీ నిర్మలా సీతారామం. ఆవిడ చైనా సరిహద్దుల్లో పెడుతుంది డోక్లా ఎక్కడ యుద్ధం జరుగుతుందని అనుమానిస్తున్నారు అక్కడికి వెళ్ళి మన సైన్యం తరపున ఇక్కడ ఉండి బిపిన్ రావత్ సార్ సర్వ సైన్య అధ్యక్షుడు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఆయన పక్కన నిలబడితే ఈవిడ నిలబడి చైనా సైన్యంలో ఉండే అధ్యక్షుడికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసిందమ్మా. చైనా వాళ్ళు ఎవరికి నమస్కారాలు చేయలేదు అమెరికాలు ఎవరికి నమస్కారాలు చేయలేదు వాళ్ళ మద్దతు కాదు బాగా చేస్తాం కదా మనమే చేస్తాం. మీరు కూడా అలవాటు చూసుకోవాలి మా తోటి పెద్దవాళ్ళు ఎవరన్నా కనబడితే నమస్కారం. నేను ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏమిటంటే ఏ ఎయిర్పోర్ట్లోనో బస్ స్టాండ్లోనో ఎవరో కుర్రాలు కనబడతాం నా పొరుగు వయసు కూడా ఉండదు సార్ మేము ప్రొద్దున చూస్తున్నాం సార్ అని చేసి చెప్తాను. ఎక్కడ చేయి చెప్పండి నేను అంటరా చేయలేదంటాం నీ స్థాయి నా స్థాయి నా దగ్గర చేయి చెప్తావా నేను చాలా చదువుకునే విద్యార్థులు నువ్వు చేయి చెప్ప చేయి క్యాన్ ఇస్తే పర్వాలా అప్పుడు గారు కనబడితే నమస్కారం చేయాలి చేయి చెప్పండి అది సంస్కారం కాదు. ఆవిడ చైనా వాళ్ళు చెయ్యాలని తెలుసుకుని కూడా చూద్దాం మన సంప్రదాయం ప్రకారం మనం బతుకుతున్నాం పోలి వాళ్ళు చేస్తే చేయకపోతే అని సరిహద్దులో నిలబడి తుపాకీ పేరిస్తే మూడు గజాల దూరంలో ఉండాలని ఇద్దరు ఈ నమస్కారం చేస్తే అంత చైనా సైన్య అధ్యక్షుడు తల ఉంచుకుని అమ్మా నమస్కారం ఇప్పుడు ఇంకా జరుగుతాయా అది ఈ దేశపు స్త్రీ నా సోదరి లాంటి మనిషి నిర్మలా సీతారామం సాధించిన విజయం స్త్రీ భారతదేశం ఏర్పడి 70 ఏళ్ళైనా సరే ఒక రక్షణ మంత్రి స్థానంలో స్త్రీని పెట్టే సాహసం మన ఎవరూ చేయలేదు నెహ్రూ గారు సహా ఒక్క నరేంద్ర మోడీ తప్ప కాశ్మీర్ సరిహద్దులు చైనా సరిహద్దులు భూటాన్ సరిహద్దుల్లో వెళ్ళి ఆ సైన్యంతో మాట్లాడుతూ వాళ్ళ ధైర్యాన్ని పుట్టుకుని ఈ మధ్య కొన్నేళ్ల బట్టి మధ్యవర్గం బాగా మీరు పరిస్థితి గమనించండి అక్కడికి ఎప్పుడు నిర్మలా సీతారామన్ పెడుతున్న నరేంద్ర మోడీ కదా అవసరం అంత ధైర్యంతో ఇవాళ స్త్రీలు అన్ని రంగాల్లో విజృంభించి వేదవికారం చేస్తూ ఉంటే మరి ఇంకా వాళ్ళని సినిమా హీరోయిన్తో పోల్చుకుని ముక్కు గురించి మూతి గురించి ముడిపాల గురించి మాట్లాడుకున్నాం అంటే నాకు అసలు దృష్టి ఉండాలి స్త్రీ గురించి ఒకటి మనకు తెలుసు అందుకే ఖచ్చితంగా ఆ దృష్టి మార్చుకుని ఇద్దరు ఇక్కడ ఉన్నంత కాలం మన చదువు ముగిసే వరకు మనం ఏకోదరం ఈ కాలేజీయే మనకి తల్లి ఈ కాలేజీయే మనకి తండ్రి మనం అన్నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళం అక్కా తమ్ముడు లాంటి వాళ్ళం ఇంకో మాట మన మధ్యలో ఉండాలి అని మనసులో స్థిరమైనటువంటి నిశ్చయంతో
ఖచ్చితంగా అటువంటి ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని మీలో నింపడానికి నా ఈ 2 గంటల పైగా సాగిన ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. Thank you.